లింగంపేటకు శ్రీమతి సిరికొండ భారతి రాజయ్య ప్రచారానికి వచ్చే సందర్భంగా ఆహ్వానించి స్వాగతించిన అభ్యర్థిని రాజయ్య భారతికి, అదేవిధంగా పేట గ్రామం మరి జగిత్యాలను పూర్తిగా ఆనుకొనున్న గ్రామం, దాదాపు తూర్పు దిక్కు చూస్తే మొత్తం జగిత్యాల దాదాపు కలిసిపోయింది ప్లాట్లు పెట్టి. మరి అటువంటి సమయంలో ఒకవైపు ప్లాట్లు పెట్టి గ్రామం కలిసిపోయింది, ఇంకో దిక్కు రైల్వే స్టేషన్ వచ్చింది, మరిగా జగిత్యాల పట్టణంలో కలిసిందని మనం జగిత్యాల నుంచి జగిత్యాల మున్సిపాలిటీల నిధులు తీసుకొని ఇది అభివృద్ధి చేయాలి, మంచిగా రోడ్లు వేయాలి, మోర్లు వేయాలి, ఇంటింటికి నల్లబెట్టాలనే ఆలోచనతోటి వీటన్నిటి కూడా కలపడం జరిగింది. మీరందరూ కూడా సహకరించి నాకు ఎలక్షన్లో ఓటేజ్ గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు, ఇప్పుడే యాదవులు పోతున్నారు నాట్లేస్తందుకు. మునుపు అయితే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు రాకపోదు తెలకపో, మీరు కూడా పోదురు. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చడంతోటి పొద్దున్న దానికా పనిచేసుకుని తెల్లని దానికా మన దగ్గర ఉంటుంది. ఇట్లా కరెంటుకి వెళ్ళి మొదలు పెడితే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, ఇక చాలా వస్తున్నాయి, ఆ సంగతి మీకు తెలుసు. మరి ఇక మనకు పోటీగా కొంతమంది అభ్యర్థులు నిలబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. నిన్నెట్టినో స్పీచ్ ఇచ్చుకుంటా కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ పేపర్లో చూసిన పెద్ద మంచి ముచ్చట. మరి కాంగ్రెస్ తోటి ఎట్లా అభివృద్ధి సాధ్యం? పోయినసారి వారు ఎమ్మెల్యే ఉండ్రి, వారు మున్సిపల్ చైర్మన్ ఉండ్రి, అప్పుడేమో ప్రభుత్వం మాది లేదు, మమ్మల్ని జయనిత్తలేదన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా 14th ఫైనాన్స్ నిధులు 5 కోట్ల 30 లక్షలు వస్తే పని చేయక వాపసు పంపించింది వాళ్ళు. ఇది నేను 10 సార్లు చెప్పిన, ఇవాళ 11వసారి మీ అందరి ముందు చెప్తున్నా, టీవీ ముందు చెప్తున్నా, దానికి జవాబు చెప్పాలి. పని చేయని వాళ్ళు ఇంకా చేద్దామని చెప్తే ఎట్లా? ఇవాళ ప్రభుత్వం మనది, కేసీఆర్ గారి నేతృత్వ ప్రభుత్వం, నేను గెలిచిన. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్ల పువ్వు గుర్తులతో పొత్తు కలిసి, పువ్వు గుర్తులతో పొత్తు కలిసి మన ప్రియతమ నాయకురాలు కవితక్కర్ ఓడించిన సంగతి అందరికి తెలుసు. కాంగ్రెస్ అసలు ఓట్ల వాళ్ళు అన్ని పువ్వు గుర్తు చేశారు. ఏం చేశారు పువ్వు గుర్తులు అంటే పచ్చి అబద్ధాలు. ఏం చేశారు? మేము పసుపు ధర పెంచుతాం, పెంచిన మీరే చెప్పండి. వాళ్ళని పిలిచి అడుగుంది ఇవాళ పిల్లగాళ్ళని యూత్లను బాగా ఓవర్ రెచ్చగొట్టిర్రు. ఇవాళ మన పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా నౌకర్లు ఇచ్చారా కేంద్రంలో? లేదు. పోలీస్ చదువు కోసం అడుగుతున్నారా? లేదు. చెరువుల కోసం ఇచ్చిరా? లేదు. మంచినీళ్ళ కోసం ఇచ్చిరా? లేదు. రైతుల కోసం పెట్టుబడి 2 రూపాయలు 2000 ఏదో ఇచ్చారు. మనం ఎకరానికి 10,000 ఇచ్చినాం.